గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల యాజమాన్యంతో మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున శర్మ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మఒడి సర్వే త్వరగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మనం ఈ వివరాలని నమోదు చేశాం కనుక ఆ పిల్లోడు మన పాఠశాలలో ఉంటున్నాడు కనుక వారి యొక్క వివరాలను అంటే ఆ తల్లిదండ్రుల యొక్క డేటాని ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా కూడా సేకరించమని డిఓ గారు సూచించడమైంది. దాని సందర్భంగా మీ అందరికీ టౌన్లో ఉన్నటువంటి ప్రతి వార్డుకు సంబంధించిన వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా హెచ్ఎంగా ఆ పిల్లవాడు మన దగ్గర ఉన్నాడు కనుక ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కనుక ఆ డీటెయిల్స్ ఆధారంగానే మనం హెచ్ఎం లాగిన్లో ఎంటర్ చేసాం కనుక వాళ్ళ వివరాలను మీరు ఆ F2 ఫామ్ ఇస్తే ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ దీనివల్ల మీకు రాలేదు, ఇది కరెక్టా కాదా అనేది కంపేర్ చేసుకుని మళ్ళీ మీకు సేమ్ డేటా ఇన్పుట్ ఇచ్చి పంపగలిగితే కొంత జరిగేది. అక్కడ కాంటాక్ట్ నెంబర్ లేకపోవడం, నేమ్స్ ఉన్నాయో విత్ రీజన్స్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ పేరెంట్ అవి ఒక్కడే కనుక మా వాళ్ళకి ఇవ్వగలిగితే మా వాళ్ళ నుంచి మీ దగ్గర డేటా కలెక్ట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈవినింగ్ ఫుల్ఫిల్ చేసి మీకు సేమ్ డేటా రీసబ్మిట్ చేసిద్దాం. ఇంకా ఒకటి ఏదైనా నాట్ ట్రేస్డ్, డోర్ లాక్లు, నాట్ ఐడెంటిఫైడ్ ఇవేమన్నా ఉంటే సేమ్ మా వాళ్ళ ద్వారానే మీకు రీజన్స్ రాపించేసి సేమ్ సబ్మిట్ చేయగలిగితే మళ్ళీ ఎలాగో ఆన్లైన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఫీల్డ్ వర్క్ వేరు చెప్తున్నాను కాదు ఆ టెక్నికల్ వర్క్ వేరు. నంబరు నమ్ముతారా నంబరు తెలీదు, 5 ఆదివారాల నుంచి కంటిన్యూస్గా ఆ టెక్నికల్ వర్క్ మీద కూర్చొని రాత్రి కూడా దాదాపు 12-12:30 అయింది. అందుకని టెక్నికల్ వర్క్ ఏంటంటే టైం పట్టింది కొద్దిగా మనకి. సో అది అన్ని ఇన్పుట్ ఇవ్వగలిగితే ఒక్క పిల్లవాడు కూడా మీరన్నట్టుగానే బెనిఫిట్ కోల్పోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం.